అదృష్టం అన్నమాట అమ్మవారి తాంబూలం దొరకడం అనేది ఈరోజు. అలాగే ఈరోజు ఎండ అయితే చాలా ఎక్కువ వచ్చింది. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మార్నింగ్ అయితే లేచేసానమాట. మార్నింగ్ మార్నింగ్ అంటే మా అమ్మాయి పనే ఉంటుంది ఫస్ట్ ఫస్ట్. చూడండి పాపకి అయితే రైస్ పెట్టేశాను, అలాగే పాపను కూడా లేపేశాను అనమాట. పాప అయితే కుర్చీలో కూర్చొని ఆలోచిస్తుంది స్కూల్కి వెళ్ళాలా వద్దా అని. చూస్తున్నాను కదా లేపాను, కానీ ఇంకా బ్రష్ క్యాట్లకి అయితే వెళ్ళట్లేదు. అలాగే ఈరోజు ఎండ అయితే చాలా ఎక్కువ వచ్చింది మాకు. మరి ఎంతసేపు ఉంటుందో తెలీదు ఎండ అనేది, ఎందుకంటే మార్నింగ్ ఎండ వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మబ్బులా బాగా కమ్మేస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి వర్షం వస్తుందో ఎండ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. అందుకని చెప్పేసి మా అమ్మాయిని అయితే గబగబా రెడీ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మధ్యలో వర్షం వస్తే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అయిపోద్దని. చిన్నమ్మాయిలు స్నానానికి, మా అమ్మాయి అయితే స్నానానికి వెళ్ళింది, తను బ్రష్ చేసుకునే లోపు నేనైతే వెళ్ళి స్నానం చేస్తాను, ఈ లోపు రైస్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఆవిడ వచ్చాక ఆవిడని అడగాలి ఏం తింటారు మీకు ఏం వండాలని. ఆవిడని అడిగేసి ఆవిడ పర్మిషన్ తీసుకొని వండాలి, మనం వండేది ఆవిడ తిందన్నమాట. సో అందుకని చెప్పేసి మా అమ్మాయి వచ్చిన తర్వాత కనుక్కొని తనకి ఏది నచ్చుతుందో దాన్ని అయితే వండుతాను. ఈలోగా మా అమ్మాయి పని అయితే కంప్లీట్ చేస్తాను. ఇప్పుడైతే ఆయన లేచారు, ఆయనకైతే హాట్ వాటర్ అయితే ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా తను అయితే వచ్చేసి బయట కూర్చున్నారు. ఇగో తనకైతే హాట్ వాటర్ అయితే ఇచ్చేసాను. ఇలా పాప అయితే లోపల డ్రెస్ అయితే వేసేసుకుంటుంది, తన డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత నేనైతే తనని రెడీ చేసేస్తాను. ఈలోగా రైస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిపోయేలోగా మా అమ్మాయిని రెడీ చేస్తుంటే తర్వాత వచ్చి తనకి ఏం వండాలనేది నేను ప్రిపేర్ చేసేస్తాను అనమాట. ఇప్పుడైతే రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది, పాపకైతే జడలు అయితే వేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా మా అమ్మాయి అయితే సరిగా వేయించుకోదు, నాకు జడలు అంటే వేయడం కూడా రాదు. ఫస్ట్లో అయితే మా అమ్మాయి కోసం యూట్యూబ్లో వీడియోస్ అయితే చూసి జడలు వేయడం అనేది నేర్చుకున్నాను. అలా అలా ఇప్పుడు ప్రాక్టీస్ అయిందనమాట దానికి వేయడం, అలవాటు అయిపోయింది. ఇప్పుడు బాగానే వేస్తున్నాను. మా బబ్లీ చూడండి నైట్ డ్యూటీ చేస్తుంది, నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ పడుకుంది. చూడండి ఎంత చక్కగా పడుకుందో, ఎంత గోల వినిపించినా దాని పని మాత్రం చేసుకుంటుంది, దానికి నిద్ర వస్తే మాత్రం అసలు ఆపలేము. అలాగే మా అమ్మాయికి అయితే జడలు అయితే వేసేస్తున్నాను, కానీ నేను జడలు వేస్తాను కానీ మా అమ్మాయి అయితే సరిగా ఉండదు, బుర్ర అటు ఇటు తిప్పుతూనే ఉంటుంది. ఇంకా కష్టపడేసి ఇంకా ఒక జడ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా జడలు అయితే అలా వేస్తానమాట. నేను నేర్చుకోగా ఇప్పటికైతే ప్రాక్టీస్ అయిపోయింది బాగానే. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, బాగానే వేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే పాపకైతే జడలు వేసేసి దానికి జడలు కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకి టిఫిన్ పెట్టేసి తనకు కావాల్సిన రైస్ అది చెప్పిందనమాట వామ్ రైస్ చేయమని. ఆ రైస్ అయితే నేను నెక్స్ట్ వండేసి తన క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేయాలి. ఇప్పుడు ఇప్పటికైతే జడలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే పాపకి వామ్ రైస్ అయితే చేస్తున్నాను. మా అమ్మాయి అయితే వామ్ రైస్ చేయమని చెప్పింది, ఆర్డర్ చేసిందనమాట. చూస్తున్నారు కదా వామ్ రైస్ అంటే ఏంటి కాదు, కొంచెం వామ్ ఎక్స్ట్రా వేసుకొని బాగా వేగేంత వరకు ఉంచితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే బాగోదు, కొంచెం చల్లగా అయ్యాక తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు మన ఎన్నిమిరపకాయలు చేతితో కట్ చేసుకునే కన్నా ఇలాగ దీంతో కట్ చేసుకుంటే మనకి చేతులు మండవు అన్నమాట. చూస్తున్నారు కొంచెం బాగా వేగాలి. మా అమ్మాయి అయితే అందరిలాగా కూరలు గట్రా తిండు, ఇలా ప్రత్యేకించి తనకి ఏదో ఒక రైస్ పెట్టాలి. తన వల్ల అయితే రోజుకు ఒక ఇబ్బంది అవుతుంది, ఏం వండాలని ఆలోచిస్తున్నాను. నాకు ఆలోచన లేకుండా మా అమ్మాయి చెప్పేస్తుంది, మమ్మీ ఈరోజు పలానాది వండు అని చెప్తుంటుంది అన్నమాట. అది చెప్పడం వల్ల ఇంకా తనకు నచ్చింది వండుతున్నాను, ఎందుకంటే మనకు నచ్చింది వండుతుంటే క్యారియర్ ఎక్కువగా తినట్లే తిరిగి రిటర్న్ వచ్చేస్తుంది ఇంటికి. మనం ఎంత కష్టపడేదైనా పిల్లలకు ఒక సంతోషంగా కడుపునిండా తినాలనే కదా. ఇప్పుడైతే ఇవి వేగిపోయి ఇందులో రైస్ అయితే వేసేస్తున్నాం. చూస్తున్నారు కదా రైస్ అయితే వేడిగా ఉంది, రైస్ వేడిగా ఉంది, చల్లగా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా అమ్మాయికి ఎక్కువ ఇష్టం అన్నమాట వామ్ రైస్, పులిహోర, టమాటా రైస్ అలాంటివన్నీ కూడా మా అమ్మాయికి చాలా ఇష్టం, అందుకని ఎక్కువగా వండుతూ ఉంటాం. చూడండి చూడడానికైతే ఏదోలా ఉంటుంది, తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వామ్ రైస్ అనేది.
ఇంకెందులో ఇంకేం వేయవసరం లేదు, ఇంకా ఉప్పు ఒకటి వేసుకుంటే సరిపోద్ది. మనకు కలర్ఫుల్గా కనిపించదు, తెల్లగానే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అనమాట పిల్లలకైతే. ఇప్పుడైతే అంతా కలిసిపోయింది కదా, ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకుందాం. అన్నానికి సరిపడే ఉప్పు అయితే ఇప్పుడే వేసేసుకుందాం. ఉప్పు కరెక్ట్గా సరిపోతేనే ఇది తినడానికి రుచిగా ఉంటుంది. ఉప్పు తక్కువ అయితే మనకి అంతగా అనిపించదు. చూడండి వామ్ ఎలా కనిపిస్తుందో రైస్ మధ్యలోనే. ఇప్పుడైతే ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు అలా పక్కన పెట్టేసామంటే టేస్ట్ బాగుంటుంది. రోజు మా అమ్మాయి కోసం అయితే ఇది ఒక పని అయిపోతుంది. ఏంటంటే మాకు ప్రత్యేకించి వండి, పాపకు ప్రత్యేకించి వండాల్సి వస్తుంది. మేము వండే వంటల్లో ఏంటంటే కారం ఉంటే పాప తినట్లేదు, ఒకవేళ అది బలవంతంగా పెట్టామంటే పాప అయితే తినట్లేదు. అందుకని చెప్పేసి రోజు ఇదో బాధ అయిపోతుంది పాపతో. రోజుకి ఏదో ఒకటి వండాల్సి వస్తుంది, మార్నింగ్ వంట, మళ్ళీ తర్వాత టిఫిన్లు, మళ్ళీ తర్వాత వంట చేయాల్సి వస్తుంది. ఏదైనా మా పిల్లల కోసమే కాబట్టి కష్టపడక తప్పదు. ఈరోజు అయితే తనకి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు తనకి టిఫిన్ అయితే పెట్టేస్తాను. ఇప్పటికైతే టిఫిన్లు అన్నీ కంప్లీట్ అయిపోయి మార్కెట్లోకి అయితే వెళ్ళాం అనమాట. మార్కెట్లోకి వెళ్తేప్పటికి మా రిలేటివ్స్ అక్కడ దుర్గం తల్లికి రాట అయితే వేస్తున్నారు దసరాకి. వాళ్ళు అయితే తాంబూలం ఇచ్చారు, అది మనం అనుకోలేదు అదృష్టం అనమాట అమ్మవారి తాంబూలం దొరకడం అనేది. ఈరోజు తీసుకొని ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాం. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను. పిల్లలకి ఎక్కువగా పెట్టేదండి దానిమ్మకాయలు పెడితే చాలా మంచిది. మా అబ్బాయి అయితే అట్టపల్లి తింటాను అన్నాడు, వాడు ఏమంచి వాళ్ళ డాడీ వాళ్ళ తాతయ్య తినేశారని చెప్పేసి ఇప్పుడు ఈ పట్టుకున్నట్టు మా అబ్బాయి అంత చక్కగా ఒలుస్తున్నాడు. చూపించినా మార్నింగ్ మార్నింగ్ స్కూల్కి దొమ్మ కొడుతున్నాడు మా అబ్బాయి ఈరోజు కదా. స్కూల్కి వెళ్ళదు కదా నువ్వు, ఏమి ఏటైంది నీకేమైంది దొమ్మ, నీకేమొచ్చింది, నీకేం నొప్పి ఏమొచ్చింది చెప్పు చెప్పు, అటు చూసి చెప్పు ఒకసారి. లేటుగా లేచావా, నా అక్కడ ముందు అయితే తొలిసి అయితే. ఈరోజు అయితే ఫ్రూట్స్ తోనే మా అబ్బాయి పండగ చేసుకుంటున్నాడు. వాడికి ఏంచి బిస్కెట్లుగా మా బబ్బుని చూడండి వాడికి పెడుతున్నానని దానికి కూడా కావాలంట. మా బబ్బి కూడా చక్కగా తింటుంది ఫ్రూట్స్, హెల్దీ హెల్దీ ఫుడ్స్ బాగా తింటుంది కదా బబ్బి కదా. తినే 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 గుడ్ డర్ చూడు చెల్లి ఎలా తినేస్తున్నా. దోసుకుంటుంది తీసుకెళ్ళి అక్కడ వచ్చి మీద అక్కడ వేసుకుని వచ్చి మేడ మీద వేసుకుని తింటుంది చూడ క్లాస్ చూస్తుంది అలా చూస్తుంది కూర్చొని తింటుంది అక్కడ. ఇప్పుడైతే అయిపోయి ఇప్పుడైతే కాయగూరలు అయితే కట్ చేసుకోలేదు, రైస్ అయితే ఆల్రెడీ పెట్టేశాను. ఇప్పుడైతే కాయగూరలు అయితే కట్ చేసేసి కర్రీ అయితే త్వర త్వరగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ 11:30 అయిపోయింది టైం అయితే. ఈరోజు కర్రీ అయితే ములంకాడ్లు, వంకాయ, అలాగే బంగాళదుంపలు, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి కాంబినేషన్గా కర్రీ అయితే చేస్తున్నాను. ఒకసారి ఏంటంటే మా ఇంట్లోని అన్నీ తక్కువ తక్కువ ఉన్నాయని చెప్పేసి అన్ని మూడు కలిపేసి నేనైతే వంట ప్రిపేర్ చేశాను. ఆ రోజైతే టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఆ రోజు నుంచి ఎక్కువ ఉన్నా కూడా ఈ మూడు కాంబినేషన్లో కర్రీ అయితే టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇంక ఇలా అయితే వండడం స్టార్ట్ చేశాను. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటున్నారు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది వంకాయ బంగాళదుంప ములంకడ కర్రీ. ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసేసుకొని వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు లాగ్ అయితే ఇది. వీడియోని ఫుల్గా చూడండి అందరూన, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.